తూర్పుగోదావరి జిల్లా బెక్కువోలు మండలం పందలపాక గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మికి పందలపాక గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత లేదని, సంక్షేమ పథకాలు అమలవ్వాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోతులు ప్రసాద్ రెడ్డి, కొవ్వూరు గోపాలరెడ్డి, సత్తి హరిప్రసాద్ రెడ్డి, కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి, పివి కర్రి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒరే సూరిబాబు వెళ్ళిపోయి ఇద్దరు కూడా డెఫండ్ రమ్మండి. కొడి ఏమి లేదండి, అలాగే ఏదో అప్పుందని దండకి వచ్చే ఊరం. పెద్ద గొల్లు పెద్దోడు ఉన్నాడు రాడు, జనాలు చూస్తే భయం. అడు ఒరే సూరిబాబు వెళ్ళిపోయి ఇద్దరు కూడా డెఫండ్ రమ్మండి. గొప్ప కోడి ఏమి లేదండి, అలాగే ఏదో అప్పుందని దండకి వచ్చే ఊరం. పెద్ద గొల్లు పెద్దోడు ఉన్నాడు రాడు, జనాలు చూస్తే భయం. అడు ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో ప్రతి ఇంటి నుండి కూడా భారీ స్పందన వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్ గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానం కలుగుతున్నారు. నాకు ఈ స్పందన ఇంత బాగుందని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే స్పందన ఓట్ల వరకు
రావాలని చెప్పి, అలాగే కార్యకర్తలు ప్రతి కార్యకర్తలు కూడా దీని ఓటు లోపల తీసుకొస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారందరినీ నమ్ముతూ నేను ముందుకెళ్తున్నాను. ఈ కార్యక్రమంలో ఊరంతా కూడా నా వెంటే ఉన్నారు. ఇంతమంది అభిమానం మాకుందని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, డాక్టర్ గారు ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు నేను అడగకుండానే వాడు మీకే ఓటేస్తానని చెప్పి ప్రతి ఒక్కరు అనడం జరుగుతుంది. నేను ఇంతకంటే సంతోషంగా ఏం చెప్పలేకపోతున్నాను కదా. ఇప్పుడు ఈ నెలలో ఇస్తారు మీకు 3,000, తెలుగుదేశం పార్టీ నుంచి నెల 3,000 ఇస్తారు. ఎందుకంటే పోయిన నెల 1,000 రూపాయలు, ఈ నెల 2,000 వేసి 3,000 ఇస్తారు. తర్వాత 2,000 చేయొచ్చు, 1,500 చేయొచ్చు, 1,000 రూపాయలు చేయొచ్చు చెప్పని అదేవి ఇచ్చిన మాట తప్పుతారు ఆయన. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పదు, మీకు 3,000 ఇస్తారు ప్రకటన చేస్తారు కాబట్టి ప్రతి నెల 3,000 ఇస్తారు. ఆయన దృష్టిలో పెట్టుకుని మీరు ఫ్యాన్ కొట్టేసి ఒకసారి అవకాశం ఇవ్వండి. ఆయనకు అవకాశం ఇచ్చి గెలిస్తేనే కదా మనం అమలు చేసేది మర్చిపోతున్నాం.